తెలంగాణ వస్తే ఉద్యోగాలు మనకు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి మన తెలంగాణ మనకు వస్తే మనకు ఉద్యోగాలు ఇంటింటి ఉద్యోగం ఇస్తామని మేనిఫెస్టో చెప్పడం జరిగింది గవర్నమెంట్. కానీ 4.5 సంవత్సరాలకే ఇంకా 6 నెలల గడువు ఉండగానే ప్రభుత్వము ముందుకొచ్చి ఎన్నికలు పెట్టడం జరిగింది. ఇది చాలా దుర్యోగమైనటువంటిది. మొత్తానికైతే ఈ కాన్స్టిట్యూషన్లో 11 కాన్స్టిట్యూషన్లో ఎస్టీ జనాభా 60 వేల జనాభా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎప్పటికీ ఇక్కడ అధికార కులపల్లె ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గం శాసిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి పనులు ఇక్కడ ఏం నిధులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయినటువంటి పనులే తప్ప ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇక్కడ నిధులేం చేయలేదు. కాబట్టి ఇక్కడ ఆ రోజులలో తెలంగాణ ఇచ్చేప్పుడు ఎంతోమంది 1200 మంది బలిదానాలు తీసుకున్నట్టు తెలంగాణకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కుల వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ నాలుగురు రాజకీయాలు చేస్తున్నారు తప్ప వేరే వాళ్లకు ఇక్కడ ఎవరు లబ్ధి పొందలే. ఇక్కడ పేదలకు మా ఇష్ట వాళ్ళకు ఇక్కడ మేము ఇక్కడ మా ఇష్ట వాళ్లకు 12 రిజర్వేషన్స్ మేము అడగలే, ఆయన ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు మాకు కుంచు ఇప్పుడు అక్కడ చుంచు వాళ్ళకు ఇక్కడ ఇష్ట వాళ్లకు తగాదాలు పెట్టించింది, మేము అడగలే రిజర్వేషన్ మాకు కావాలని. నువ్వు నీకు ఇచ్చే చేతగాక మాకు ఇక్కడ బలిదా మాకు ఇష్ట వాళ్లకు చాలా హీనంగా చూస్తున్నారు. అదేవిధంగా మీరు రేషన్ డీలర్లు సరుకులు 9 సరుకులు ఇస్తామని చెప్పారు, ఒకటే సరుకు ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ కాలువల దాకా మాకు ఇంటింటికి వాటర్ ఇస్తున్నారు, కానీ అది మాకు ఇంటి ఒక గ్రామానికి ఒక వాటర్ ఏమైనా ఇంటికి ఒక బిందె కూడా నీళ్ళు వస్తున్నాయి, అన్ని మురికి నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి మాకు ఎస్ఆర్సీ నుంచి కాలువ ద్వారా నీళ్లు నింపి ఒక చెరువు నింపితే మనకు గ్రౌండ్ వాటర్ దొరుకుతుంది, అందరికి ఉంటుంది. ఇప్పుడు మాకు ఇప్పుడు ఆయన చేసినటువంటి ఇక్కడ పనులు సీసీ రోడ్లు కానీ అన్ని పొరవడం చెప్తున్నా డబ్బా డబ్బాలు పనులు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంతో మాకు ఇలాంటి మేము లబ్ధి చేకూర్చలేదు. కొన్ని మిషన్ కాకతీయ కొంచెం చేసిండు, దానికి మేము వ్యతిరేకిస్తలేము. కానీ వేరే అన్ని చేసినటువంటి వర్కులు ఇక్కడ మాత్రము ఏమీ మంచి పని చేయలేదు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికంగా ఈ గ్రామంలో ఉన్నది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫునే మేము అధికంగా ఉన్నాము. ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది సోనియా తల్లి, ఎందుకంటే మీరు తెలంగాణ వచ్చినప్పుడు మీకు అన్ని అభివృద్ధి అవుతాయన్న కానీ అని ముందుకొచ్చి ఆయన ఎలాంటి పనులు ఏం చేయలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టి ఉన్నాం, కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము. ఇదే విధంగా అతను మేనిఫెస్టో పేరుకు ఏమామకి కేజీపీ పీజీ ఉచిత విద్య అన్నాడు, చేయలేదు. మేము ఇంటికో ఇంద్రమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇయ్యలేదు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు నెరవేర్చలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలకు పేదవాళ్ళ యొక్క బతుకులు వాళ్ళ యొక్క జీవనాధారాలు మెరుగుపడతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షనే ఉంటారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వర్గీకరణ విషయంలో వాళ్ళకు కూడా మేము ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి గద్దెక్కిండు, అది కూడా చేయలేదు. కాబట్టి కేసీఆర్ మీద చాలా రైతులకు అప్పుడు ఆ రోజుల్లో 900 రూపాయలు పైసలు ధాన్యాలకు ధర ఉంటే ఈ రోజుల్లో ఎంత వస్తుంది? ఇప్పుడు 3000కు పడిపోయింది రేటు. నువ్వు రైతు బంధు అంటున్నావు, రైతు బంధు పథకము ఎకరం ఉన్నోనికి 4000 ఇస్తున్నావు, 100 ఎకరాలు ఉన్నోనికి ఆయన ఎంత దండుకుంటాడు? 4 లక్షలు దండుకుంటాడు. ఇప్పుడు పేదనికే ఆయన ఏం న్యాయం చేసినట్టు ఏం చేయలే కదా. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు అన్నారు, ఒక ఇంటికి ఉద్యోగం చూపెట్టండి, ఎవరికి మెనిఫెస్టో పెట్టినటువంటి ఒకటి అమలు కాలేదు. ఆయన ఎవరికి ఏం చేయలేదు. ఉద్యోగం అనేది ఆ మాట ఇచ్చిపోయాడు. యూత్ పురగాలు అంతా రోడ్ల మీద తిరుగుతారు. ఒక కంపెనీ తీసుకొచ్చి కంపెనీలో కూడా చేసిన కొన్ని వాళ్ళ భవిష్యత్తున బాగుపడేది. ఇంతవరకు ఈ ఒక ఉద్యోగం ఒక టీచర్ ఉద్యోగం అని రికమెండ్ చేయలేదు, ఒక పోలీసు ఉద్యోగం అని రికమెండ్ చేస్తూ అదైనా సరిగా అయితేలేదు. కాబట్టి గవర్నమెంటు ఎలాంటి ఇక్కడ వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏం చేయలేదు. కాబట్టి మేనిఫెస్టో ప్రకారం చేయలేదు. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోనే ఆయన డబ్బింగ్ కొట్టిండు. ఆయన ఏం డబ్బింగ్? 2 లక్షల రూపాయలు మేము 1.5 లక్షలు ఇస్తామంటే మొన్న మొన్న చెప్పినది వాళ్ళు ఇవాళ మళ్ళీ నిన్న శాతం మేనిఫెస్టో పెట్టారు. కాబట్టి 2000 మేము ఇస్తామంటే మనకి సేమ్ డిటో 2000 పహారాలు పెట్టిండు, 16 రూపాయలు పెంచిండు. ఇలాంటి డిటో మేనిఫెస్టో మేము పెట్టినట్టు మేనిఫెస్టో వాళ్ళు విడుదల చేయడం జరిగింది. కాబట్టి అది అమలు కాదు, సాధ్యం కాదు. ఇవాళ వాళ్ళు కోలాటాలతో చీరలతో గడియాలతో వాళ్ళ మళ్ళీ ముందుకొచ్చి జనం దగ్గర మేము ఓట్లు దండుకుంటామంటారు, కానీ అట్లా అమాయకులు ఎవరు కారు. ప్రజలు ఎవరు ఇక్కడ ధొరల పాలనకు స్వాస్థ్య పలికి మేము 64 సంవత్సరాలు ఇక్కడ ధొరల పాలన ఉంది. కాబట్టి మేము కూడా ఇంకా వేరే విధంగా
వేరే వ్యక్తిని గెలిపించుకొని మేము ఆ యొక్క ఈ యొక్క కార్యాచరణ ముందు సాగిస్తాం. మా యొక్క నియోజకవర్గం ప్రజలకు మేము కూడా కొంత సహశక్తుల వరకు కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పక్షాన పోరాడుతుంది కాబట్టి మేము ఊరువాసులు అంతా మీ ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామని మీ యొక్క చెప్పడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఆయన కొన్ని చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇంకా ఆయన కొన్ని విషయాలలో పోతే కొన్ని ఈ వార్తలల్లో ఆయన ఒక ఆ వార్తలు సీసీలోడు పోసిండు. సీసీలోడు పోస్తా అంటే మళ్ళీ డబ్బలు అవి సైడ్గా తీసి పైపు తీసి మళ్ళీ దాంట్లో కుంటల్లో పడి సస్తారు జనం. అది మళ్ళీ దానికి సరిగ్గా మళ్ళీ వాటికి ఎమ్మటే వాళ్ళకి కూడిపోయడం కానీ వాళ్ళకు చెప్తే స్పందన రావడం జరగలేదు. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కరెంటు ఉన్నది కాబట్టి 24 గంటల కరెంట్ ఓకే మాకు కాదంటలేను. కానీ రైతులకు మాకు రైతు 24 గంటలు ఓకే మేము వ్యతిరేకిస్తలేము. కానీ అది 12 గంటల 18 గంటల కింద చాలు మాకు. నైట్ పూటాల ఒక 6 గంటలు రేపు పూట ఒక 6 గంటలు చాలు మాకు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అంతా పడిపోతుంది. రేపు మార్చి కల్లా మాకు ఆ వాటర్ అనేది మాకు ఈ ప్రజలకు అందదు. ఎందుకంటే ఆ గ్రౌండ్ వాటర్ మాకు 24 అవర్స్ అక్కడ మోటార్లకు స్విచ్ ఆన్ చేస్తారు. ఇంటికాడ పడుకుంటారు కాబట్టి గ్రౌండ్ వాటర్ అన్ని పడిపోవడం జరిగింది. కాబట్టి అది కూడా కొంచెం ఇప్పుడైనా కరెంటు గురించి వ్యతిరేక చేస్తలేము. కానీ కాకపోతే కొంచెం తగ్గించి కొంచెం మాకు ఈ విధంగా ఇస్తే ప్రజలకు కూడా అది మెరుగైన ఉంటాయని ఆలోచిస్తాం. అదేవిధంగా రేసెంట్ ఇయర్ దాకా 9 రకాల సరుకులు మాకు అప్పట్లో ఆక ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ 188 కానీ 104 కానీ అది కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకని ఆయన పెట్టిన పథకాలు ఏమైనా రాజశేఖర్ రెడ్డి పథకాలు వినట్టు పథకాలు అన్ని శశామలగా ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ పార్టీ వరకే ఇల్లు వాళ్ళ పార్టీ వరకే చూసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఏ ఒక్క కుల రాజకీయాలు ఏదే లేదు, మత రాజకీయాలు లేదు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరాలి. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో పెన్షన్ ఇచ్చారు. కొంతమందికి వాళ్ళ కార్డు ప్రతి ఏ కుటుంబానికి కార్డు ఉంటే అవసరం ఉంటే ప్రతి ఇల్లుకి సర్వే చేసుకుని కార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సొంత ఉన్న వాళ్ళకే లబ్ధి పొందుతుంది. ఇప్పుడు ట్రాక్టర్లు ఇచ్చుకున్నాం మొన్న. ట్రాక్టర్ ఇస్తే వాళ్ళ కార్యకర్తలు ఇచ్చుకుంటారు కదా, వేరే వాళ్ళకి ఇవ్వలేదు. అదేవిధంగా గొర్రెలు ఇచ్చారు వాళ్ళ కార్యకర్తలు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలేదు. ఏ కార్యకర్తలు తప్ప వాళ్ళకి ఇస్తారు తప్ప. కానీ ఇట్లా చేయడం ఇప్పుడు చాలా తెలంగాణలో అందుకనే 400 సంవత్సరాల ముందు ఆయన ఎన్నికడం కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎలాంటి పని చేసిండో అందరికీ తెలుసు. ప్రజలు ఏమో వాళ్ళు ఎడ్డోలు అనుకుంటారు. ప్రజలు ప్రతి ఒక్కరూ చేతన వాళ్ళు కాబట్టి వాళ్ళు చేతన ఉన్న వాళ్ళు కాబట్టి ముందు వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా మీకు మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష మేరకు మహాకూటమి గెలుస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మేము దానికి మేము గెలిపిస్తాం, దానికి అంకణబద్ధులు ఉన్నాం మేము కూడా. కాబట్టి జంగారాఘవరెడ్డి గారి అధిక మేరటితో పలకొట్టు నియోజక కాన్స్టిట్యూన్స్ లో గెలిపిస్తామని చెప్పి ఈ మీడియాకు కోవడం జరిగింది. అదేవిధంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ యొక్క రుణము తీర్చుకుంటాము. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో మా యొక్క కాంగ్రెస్ మిత్రులు అధిక సంఖ్యలో మాకు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్కి వాళ్ళు విజయవంతం చేసినందుకు అందరికీ మీ పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా మీరు కూడా మీడియా సోదరులు మీరు కూడా ఇంత కష్టపడి మీరు కూడా మా ఊరికి వచ్చి మీ యొక్క కష్టభాగాలు మాకు మా యొక్క అడిగి తెలిసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఉంటాయి గామ తరఫునండి. అదేవిధంగా ఇక్కడ ఏమైందంటే కొన్ని రోజుల ముందు వాళ్ళు కొన్ని బేబంతులు చేస్తున్నారు. మీరు ఆ మీటింగ్లో పోవద్దు, నేను టీఆర్ఎస్ మీటింగ్లో రావాలి, కాంగ్రెస్ మీటింగ్లో పోవద్దు అని చెప్పి మాకు కూడా ఇక్కడ కొంతమంది పెన్షన్ కట్టింగ్ రేషన్ కార్డు కట్ చేస్తాము అలా మీటింగ్ పోవద్దు అని చెప్పి వాళ్ళు కూడా బేబంతులు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీడియా రూపంలో మీరు కూడా తెలియజేస్తే బాధ్యత మీపైన కూడా ఉన్నది. కాబట్టి మా యొక్క ఈ యొక్క ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి ఇక్కడ మంచిగా మేలు జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు ఒక సైనిక పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఆ రోజు స్వతంత్రం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా పేదలకు ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క ఆ రోజు జాతీయ భావనంలో కొన్ని 1000 మంది పనిచేశారు. అదేవి అలాంటి చరిత్ర గల 130-150 చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక నీటి బుడుగల్లోకి వచ్చినటువంటి 400 సంవత్సరాల పార్టీకి ఎవరు భయపడదు. కేసీఆర్ వల్ల ఒక్క వల్ల తెలంగాణ రాలేదు. ఎంతో మంది బనిదారాలు యువకులు యూనివర్సిటీలో పోరాటంతో సకుల సమ్మెలు పెట్టి విద్యార్థులు మళ్ళీ టీచర్లు మళ్ళీ రైతులు రోడ్ల వెంట మార్పులు చేసి అందరి యొక్క
కోద్బలంతోనే తెలంగాణ సాధించుకున్నాం తప్ప ఆయన యొక్క చేసినట్టు నేనే సాధించుకున్నా, ఇది నా హక్కు, ఇది నేను మాట్లాడినటువంటి ఇది కాదు. ఆయన కేబినెట్ లో ఒక్క స్త్రీలను కూడా కేబినెట్ చేయనటువంటి వ్యక్తి, కేబినెట్ లో ఒక మినిస్టర్ కూడా ఆయన ఎదురు మాట్లాడిన వ్యక్తి, ఆయన నియోజకవర్గంగా పరిపాలన అర్థమైతుంది. ఆయన ఏ విధంగా పరిపాలన నడుస్తుందనేది ఇప్పుడు అర్థమైతుంది. ఒక్క మినిస్టర్ని కూడా ఒక వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరు మాట్లాడతారు, కేటీఆర్ మాట్లాడతారు, హైదరాబాద్ మాట్లాడతారు, పోకపోతే ఆయన మాట్లాడతారు, తప్ప ఇంకో యొక్క మినిస్టర్లకు ఎవరికి అధికారం ఇవ్వడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆయన మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలకే పెట్టుకుంటూ ఆయన ఆయన ఆయనకు నడుస్తున్న ఆయనకు చెప్పినటువంటి కార్యకర్తలకే ఆయన చేస్తుండే వాళ్ళకు మేలు చేస్తుంది తప్ప ఇంకొకరు కాదని చెప్పి ముందుచేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఆయనే అపధర్మ ముఖ్యమంత్రిని పెట్టి ఇక్కడ వాళ్ళకు ఎమ్మెల్యేలను గెలిపేయడానికి కూడా ఆయన వాళ్లకు కొంత రూపంలో డబ్బులు ఇచ్చి మా మీద ఇప్పుడు మాకు పాప ఆయన జంగారెడ్డి గారు ఒక 3-4 సంవత్సరాలు పరిచయం, ఇద్దరు మాకు పరిచయం లేడు అతను. కాబట్టి పాప ఆయన మా కార్యకర్తల కష్టభాగం 64 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఒకసారి దుగ్గే శ్రీనివాసరావు మాత్రం ఇక్కడ గెలవడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనవదొక్కడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కష్టపడుతూ కార్యకర్తలు వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని నేనున్నాడు తమ్మి అని చెప్పి మా ముందు వచ్చి జంగారెడ్డి గారు మాకు ఇక్కడ అండదండాలు ఉండి మాకు ఎంత ఎన్నెలటం ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి పనులు ఏ విధంగా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాలు ఎట్టుంటాయి అని చెప్పి మాకు ముందు నడిపించి మా ఆయన విన్నలను కష్టపడి మా ఆయన 4 సంవత్సరాలు తిరగడం జరిగింది. అందుకని కాబట్టి ఆ నాయకునికి మేము అత్యధిక వేడితో గెలిపిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు లబ్ధిదారులు ఉండడం కానీ కొత్త వాళ్ళ దగ్గర పథకాలు ఏం చేరతలేదు. వాళ్ళు ఉండడం దగ్గర వాళ్ళే ఉంటారు కానీ తప్ప పేదవాళ్ళ దగ్గర కొన్ని సంక్షేమ పథకాలు పోవడం లేదు. కాబట్టి మీ మీడియా సోదరులు కూడా ఈ విధంగా కొన్ని మీరు వేరే కాన్షియస్లో తిరిగి కూడా మా ఇలాంటి పరిస్థితులు మీరు కూడా కొన్ని వాళ్ళకు తెలియపరిస్తే మీకు కూడా మేము రుణపడి ఉంటామని తెలుసుకుంటున్నాం. కార్యకర్తలు వస్తాంటే కూడా మమ్మల్ని రామనగూడెంలో ఇవాళ ఇప్పుడు గడిల దొరల గడిలనట్టు ఇక్కడ రామనగూడెంలో మీటింగ్ మేడం పోతాంటే ఒక 200 మందిని ఇస్తే వాళ్ళు 500 మందిని మీడియా కవర్ కూడా చేయడం జరిగింది. ఇవాళ మేము యూట్యూబ్ లా మరి ఛానల్ కూడా పంపేయడం జరిగింది. వాళ్ళు నా గేట్ వేసి 400 మందిని లోపల బంధించి మీటింగ్ రాకుండా చేయడం జరిగింది. ఎప్పుడో 47 సంవత్సరాలు స్వతంత్రం ముందు వచ్చినటువంటి త్వరల పాలన ఇవాళ వాళ్ళు చూస్తుంటే ఇలా తలాపిస్తుంది, వీళ్ళ పాలన ఇప్పుడు తలాపిస్తుంది. కాబట్టి మీరు ఈ రోజులలో ఇప్పుడు భయపాంతులు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా మీరు కూడా మాకు సహకరించి, ఎందుకంటే ఆ రోజులు నైజాం పరిపాలన ఎట్లా ఉందో ఆ రోజులో ఇక్కడ ముండ్రాయి గడ్డ నైజాంలకు ఎదురు మాట్లాడినటువంటి గడ్డ ముండ్రాయి గడ్డ అలాంటిది ఈ యొక్క ఇవాళ కాన్స్టిట్యూషన్ జరగడము మేము శోచనీయం. ఎందుకంటే లక్ష్మపల్లిలో కూడా కొంతమంది మాకు అరచకాలు చేస్తారు. 7 మీటింగ్లో పోయినా కూడా మాకు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకు మా యొక్క బండ్లు పోతాంటే కూడా వాళ్ళు మన్ను స్వచ్ఛంగా మేము మీటింగ్లో పోతాంటే వాళ్ళు కూడా మాకు అడ్డుకోవడం జరుగుతుంది. ఇట్లా అరచకాలను పోలీసులతో కానీ ఇలా వాళ్ళ యొక్క రథాలతో కానీ నాయకులతో కానీ మాకు అడ్డంకాలు కలిగినా కూడా మా సైనికులు లెక్క మా కార్యకర్తలు మా ఇంట ఉండి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు కష్టపడి తిరుగుతున్నామండి. అదేవిధంగా తెలంగాణ దొరల పాలన ఉండదు. ఆ విధంగా ఇక్కడ సమాజం ఇక్కడ చాలా తెలివైన మనుషులు ఉన్నారు, చదువుకునే యువకులు చాలా మంది ఉన్నారు. అంత అడ్డగలిగేం లేదు. ఆ రోజులలో ఏదో అయిపోయింది కానీ ఇవాళ ఈ రోజులలో కూడా ఓటర్స్ చాలా తెలివైన ఓటర్స్, ఎవరికి ఎట్లా ఓటు వేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి చదువుకునే యువకులు ఇవాళ పాపం వాళ్ళు చూస్తుంటే హైదరాబాద్ నుంచి నడుచుకు వాళ్ళు వచ్చి మొత్తం యువకులు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు పీజీ డిగ్రీ ఎంసెట్ చేసిన పొరగాలు అంత రోడ్ల మీద తిరుగుతారు. ఏందా ఇక్కడ వచ్చి మా లెక్క మేము ఏముండదు. ఓటర్స్ కన్నా ఎవరు ఉంటారంటే ప్రజలు ఉన్నటువంటి నాయకులు మాత్రం ఉంటారు. కొంత కష్టకాలాలు రైతులు పని చేసుకుంటారు, కొంత ఓట్లకు తిరుగుతూ వాళ్ళే ఉంటారు. ఆ పిల్లలకి ఎక్కడ ఉంటే చదువుకోవాలి, వాళ్ళకు ఉద్యోగం రావాలి, వాళ్ళ యొక్క ఇల్లు బాగుపడాలి, 10 తండ్రులు కోరుకుంటారు. ఇవాళ అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళ ఎంత బాధపడుతున్నారంటే మా అబ్బాయి కడుపు అయ్యే ఓటర్లకు తిరుగుతుండని ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళకు అక్కడ బుద్ధి లేదు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఏం లేక వాళ్ళు ఇప్పుడు మాతో కూడా మన పచ్చనం చేయడం జరుగుతుంది. మాకే బాధ అనిపిస్తుంది. మిత్రులు మీరు అక్కడ ఉండవచ్చు, ఓటు వేసేటప్పుడే వాళ్ళు రావాలి యాక్చువల్గా. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ జరిగినటువంటి అరాచకాలను వాళ్ళు ఇక్కడ చెప్పడం, ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మాకు ఇక వర్ణించి చెప్పడం ప్రజలకు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి తగిన గుణపాఠం ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు తగిన గుణపాఠము అవుతుంది. కాబట్టి
దేకరావు గారు కూడా పాపం ఆయన 10 సంవత్సరాల నుంచి అక్కడ 10 సంవత్సరాలు చేసి ఇక్కడ 10 సంవత్సరాలు చేస్తున్నాడు. ఎప్పుడైనా ఎలక్షన్ ముందే వస్తాడు పాపం, ఎలక్షన్ ముందే వెళ్ళిపోతాడు ఆయనకు. ఎందుకంటే ఆయనకు ఇక్కడ లీడర్స్ కొంతమంది ఆయనకు దుత్తులు నాయకుల దగ్గర పాత్రమే, వాళ్ళకే దగ్గర వేసుకుని ఆయనకు ప్రజల దగ్గర పోనీయాలి పాపం. ఇప్పుడు జంగారెడ్డి గారు ఇప్పుడు 3-4 సంవత్సరాలు తిరుగుతుండో, ఇప్పుడు రాజకీయ అయింది అబ్బా నేను ఈ రోజులు ఇస్తే ఆ రోజులు ఇన్ని రోజులు ఉండగానే ఇక్కడ ప్రణాళిక తిరగలేదు. ఇక్కడ ముండ్రాయి కాన్ఫరెన్స్ లో కనీసం 3,000 మంది జనాభా ఉంటుంది, ఒక 50 మంది ఇక్కడ, కొంతమంది ఒక 14-15 మంది మాత్రమే ఇక్కడ బీసీ ఓటర్స్ ఉంటాయి. కాబట్టి మొత్తం ఎస్టీ ఇక్కడ జనాభా పార్పొరేషన్ మొత్తం ఒక 4,000 పార్పొరేషన్ ఉంటుంది మాకు. కాబట్టి ఇక్కడ మాకు రోడ్లు కానీ ఎలాంటి కానీ ఇక్కడ స్ట్రీట్ లైట్ కానీ ఏమీ లేదు. మా మిత్రుడు సోనియా గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, గారి నాయకత్వం చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.